మాట్లాడాలి పర్సనల్ గా వీళ్ళకి అన్ని తెలుసు వీళ్ళ ముందే నువ్వు మాట్లాడొచ్చు గ్రేట్ సో చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్పాలా నాకు ఆన్సర్ కావాలి ఏం డిసైడ్ చేశావు ఇంకో రెండు రోజుల్లో మన పెళ్ళి అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గోరింటకు పెట్టుకుంటున్నావు చీరలు కొంటున్నావు మంగళసూత్రం అసలు విజయవాడ ఎందుకు వచ్చావు ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ నీకు పెళ్లి చేసుకోవాలని లేదు రైట్ నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అవునా ఆనంద్ ఏంటి ఆనంద్ నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా మన ఇద్దరు ఫ్యామిలీస్ ఈ పెళ్లి జరుగుతుందని ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో చూస్తున్నావు కదా ఇదిగో పెళ్లి అంటే షాపింగ్లు చేయడం వెడ్డింగ్ హాల్స్ బుక్ చేయడం కాదు రెండు ఫ్యామిలీస్ మధ్య ఇమోషన్స్ నువ్వు పెళ్లికి రెడీగా లేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా ఒక్క నిమిషం ఇది మన లైఫ్ మన పేరెంట్స్ లైఫ్ కాదు మన ప్రాబ్లం ని మనమే సాల్వ్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్ నీకు పెళ్లి చేసుకోవడం లేకపోతే నో అని చెప్పు మధ్యలో ఈ హైడ్ అండ్ సీక్ ఎందుకు అర్థం అవుతుందా లేదా చూడు ఎలా అరుస్తున్నావో ఇది వరకు ఎప్పుడూ నువ్వు ఇలా లేవు ఇప్పుడు నీ రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అవును మనుషులు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు ఒక్కోసారి మన కొంతమందితో ప్రేమలో పడతాం కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం బతకాలనుకుంటాం కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం చావాలనుకుంటాం వి కీప్ చేంజింగ్ అయినా మనుషులు ఏమైనా సాల్ట్ షుగరా ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండడానికి ఇది నీకు అర్థం కాకపోతే నీ తప్పు నీ తప్పుకి మన పేరెంట్స్ సఫర్ అవడం నాకు ఇష్టం లేదు అక్షర ఇదిగో రేపు మన పెళ్లి అంతా జరుగుతూ ఉండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే ఏంటి పరిస్థితి ఆనంద్ ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలి పరా ఇంటికి వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించు ఆపు ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా అబ్బాయికి ఏ టెన్షన్ ఉండమనుకుంటున్నావా ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్ ఒక్కసారి మా పొజిషన్ లోకి వచ్చి ఆలోచించండి వన్స్ పెళ్ళయ్యాక మీ రెస్పాన్సిబిలిటీ మాది మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి మేము ఆన్సరబుల్ మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని మాకేం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో మాలో విడిపోతుందో లేదా మంచిదా చెడ్డదా లేక నీలా పిచ్చిదా ఇలా లక్ష ఆలోచనలు కోటి టెన్షన్లు ఒక్కసారి ఆలోచించు అక్షర నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదానివి ఏం చేసేదానివి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇక్కడ కుండలు ఎలా బద్దలవుతున్నాయా సరే పోనీ మీ పేరెంట్స్కి చెప్పమంటావా నీకు పెళ్లి ఇష్టం లేదని ఏంటి భయపడుతున్నావా లేదా ప్రెషరైజ్ చేస్తున్నావా ప్రెషర్ చేయట్లేదు అక్షర యువర్ బిహేవింగ్ లైక్ అ ఫూల్ అని చెప్తున్నాను ప్రతి ఆటకు రూల్స్ ఉంటాయి అక్షర మనం ఆడే ఆటలో మనిద్దరం పార్ట్నర్స్ మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్లే దిస్ గేమ్ యు కెన్ లీవ్ లీవ్ రైట్ నౌ నీ పేరెంట్స్ తో మాట్లాడు నేను నా పేరెంట్స్ కి చెప్తాను ఈ పెళ్లి జరగట్లేదు అక్షరా తన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను బాబు మీరెందుకు సారీ చెప్తున్నారు నేను మీ తప్పు కాదంత మీరు సారీ చెప్పకూడదు మా తప్పు కాకపోవచ్చు కానీ మా కూతురు చేసింది కదా బాబు లేదా ఆంటీ యాక్చువల్లీ తన మిస్టేక్ కూడా కాదు తను ముందే చెప్పింది
మన పెళ్లి చేసుకోవద్దు ఇక్కడ ఆపేద్దామని తప్పు నాది కూడా ఉంది తన ఓపెన్ గా వద్దని చెప్పినా నేనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను తనని మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవచ్చు అనుకున్నాను అంత సెట్ అయిపోతుంది అనుకున్నాను కానీ నేను అనుకున్నంత ఈజీగా ఏది జరగలేదు ఏమండి ఏమైనా మాట్లాడండి ఏం మాట్లాడమంటావే మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్ ఆ బాధ ఎంతమందికి అర్థమవుతుందంటావు తను ఒక్కడికి తప్ప అసలు ఏం మాట్లాడుతున్నారండి అంత దాని ఇష్టమేనా అదనుకున్నట్టే జరగాల అసలు ఎందుకు ఎందుకు మనం దాని మాట వినాలి చెప్పండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ సొసైటీ ఏమనుకుంటుంది అది నాకు అనవసరం నాకు ఇంపార్టెంట్ కాదు నా కూతురు ఏమనుకుంటుంది అది నాకు ఇంపార్టెంట్ అనంత తను తీసుకున్న డిసిషన్ తప్పో రైటో నాకు తెలియదు కానీ తనని మాత్రం నేను ఒంటరిగా వదలలేను తను తీసుకున్న డిసిషన్ ఏదైనా సరే నేను దానికే రెస్పెక్ట్ ఇస్తాను ఒకవేళ తనది తప్పైనా నేను తనకే సపోర్ట్ చేస్తాను నీ తరపున మాత్రం ఒక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల్ని క్షమించమని అడుగుతాను మీరు మా ఇంటికి రావద్దు మా పేరెంట్స్ నేనే కన్విన్స్ చేస్తాను వాళ్ళకి అలా చెప్పాలో నేను వాళ్ళకి అలా చెప్తాను మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోండి అంకుల్ ప్లీజ్ ఎందుకంటే ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా ఎవరు ఇక్కడికి వచ్చి మీ వైపు వేలు చూపకూడదు అంకుల్ అలా జరిగితే నేను చాలా ఫీల్ అవుతాను చాలా బాధపడతాను మీరంతా ఎంతో మంచివాళ్ళు అంకుల్ ప్లీజ్ వెళ్ళిపోండి అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ మీరు పెద్దవారు మీకు విషయం తెలుసా ఫ్యూచర్లో మా ఇద్దరికి ఒక అమ్మాయి ఇప్పుడు ఫ్యూచర్లో నాకు ఒక అమ్మాయి పుడితే తను ఇలాంటి డిసిషన్ తీసుకుంటే నన్ను నమ్మండి అంకుల్ నేను తనకి సపోర్ట్ చేస్తాను మీరు చెప్పింది కరెక్ట్ పెళ్లి కంటే జీవితమే గొప్పదే కానీ ఒక రిక్వెస్ట్ అంకుల్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్షరాన్ని ఏమి అనకండి ప్లీజ్ అంకుల్ హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఒక్క నిమిషం ఆనంద్ అక్షర నువ్వు ఎందుకు వచ్చావు ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా నా మాట విను ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒక్క నిమిషం ఆనంద్ మీకు ఆనంద్ చెప్పే ఉంటాడు ఈ పెళ్లి జరగట్లేదని మేము హైదరాబాద్ బయలుదేరే ముందు మీ అందరితో మాట్లాడాలనిపించింది నాకు సరిగ్గా గుర్తులేదు మా ఎంగేజ్మెంట్ కి ముందో తర్వాతో నేను ప్రేమించిన ఆనంద్ ఇతను కాదేమో అనిపించింది తను చాలా మారిపోయాడనిపించింది నాకు స్టేజ్ లో భయం వేసింది ఆంటీ రే పొద్దున పెళ్ళాక ఇంకా మారితే నా పరిస్థితి ఏంటనిపించింది అందుకే ఈ పెళ్లి నుంచి విత్డ్రా అయిపోవాలనుకున్నాను అయిపోయాను ఎందుకంటే మనకి లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం అలాంటప్పుడే మన కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఆ కన్ఫ్యూజన్ లోంచి ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది
నాకు అదే జరిగింది. బామ్మా, నీకు తెలుసా నీ మనోడు ఒక హోప్లెస్ ఫెలో. వాడు టూ మచ్, తనను తను పెద్ద హీరో అనుకుంటాడు. తను తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ ఇద్దామంటాడు. అవతలి వాళ్ళు తమది తప్పు అని తెలుసుకునేంత వరకు కూల్గా కామ్గా వెయిట్ చేస్తాడు. నాలాంటి ఇండెసిసివ్ కన్ఫ్యూజ్డ్ అమ్మాయి కూడా ఛాన్స్ ఇచ్చాడు. చాలా పేషెంట్ గా వెయిట్ చేశాడు. ఆ టైంలో నేనేం చేశాను తెలుసా? ఆనంద్ చేసిన తప్పుల గురించి ఆలోచించాను. కానీ తను నా గురించి, నా ఫ్యామిలీ గురించి, మాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాడు. తను అంత పాజిటివ్. నిన్న ఆనంద్ నాతో ఒక మాట అన్నాడు, ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు అక్షర అని. ఆలోచించాను, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. నా మీద నాకే కోపం వచ్చింది. ఒక తండ్రిగా కూతురికి సపోర్ట్ చేయొచ్చు, అందులో న్యాయం ఉంది. కానీ తనెందుకు నాకు సపోర్ట్ చేశాడు? ఎందుకు నాకు ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చాడు? నేను ఎంత టార్చర్ పెట్టినా ఎందుకు పేషెంట్ గా భరించాడు? ఆఖరికి నిన్న నా తప్పని తెలిసినా కూడా మా నాన్న దగ్గర నన్ను ఎందుకు సపోర్ట్ చేశాడు? ఇంతకన్నా మంచోడు నాకు ఎక్కడ దొరుకుతాడు? నేను ఏదన్నా తప్పు చేసినా సగంలో వదిలేసి వెళ్ళిపో, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నిన్ను చాలా హర్ట్ చేశాను కదా, నువ్వు ఎప్పుడో అన్నట్టు గుర్తు. ఇద్దరి మధ్యన ఇష్టం కుదిరితే వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా లైట్ తీసుకోవాలని. మన మధ్యన చాలా జరుగుండొచ్చు, లైట్ తీసుకుంటావా ఆనంద్? ప్లీజ్ నన్ను క్షమిస్తావా? నేను నీ అంత గొప్ప రైటర్ని కాదు, కానీ నాకు తోచింది చెప్తాను. చిలకలు ముద్దు పెట్టుకుంటే శబ్దం రావచ్చేమో, కానీ మన ఇద్దరి మధ్యన నిశ్శబ్దమే సంగీతం. నేను మాటే అవ్వచ్చు ఆనంద్, కానీ నువ్వు అందమైన పాట. నేను కలయి ఉండొచ్చు, కానీ నువ్వు కళ్ళ ముందు కనిపించే నిజానివి. నువ్వు అన్నట్టు నేను అరిగిపోయిన టేప్ రికార్డర్నే. ఎప్పుడు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ ఉంటాను. విల్ యూ మ్యారీ మీ ఆనంద్?